డాడీ ఎలాంటి పని అప్పగించాడంటే తన తండ్రి ఎవరికి తీసుకెళ్లి గొర్రెలు గాయమన్నాడట. తీసుకెళ్లి గొర్రెలు గాయ అందరినీ గవర్నమెంట్ జాబులు ఇచ్చి ఆర్మీలో పెట్టాడట. ఈ అబ్బాయిని చిన్న పిల్లోని తీసుకెళ్లి ఎక్కడ మేపట్టినాడు, చిన్న వయసు కదండి ఆడుకునే టైంలో గొర్రెలు ఇచ్చి పంపించేశారంటే ఎవరు అత్తగాడు దావేది. అందరూ ఎలేసి చూసినట్టే తండ్రి ప్రేమకి దూరంగా ఉండే ఆ పశువులు వెనక తిరగటి. ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడదామంటే అన్నలు సరదాగా ఏదైనా చూద్దామంటే అన్నలు ఓ కసుబుస్సు అనిపోయి చివరికి ఎవడో సపోర్ట్ చేయకపోయి తనలో ఉన్న ఆత్రుతను ఎప్పటికప్పుడు అనిసేసి దూరం చేసి అడుగులు పాలు చేసేస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బిడ్డ దేవుడి కొరకు ఎలిగేలా ఉండేసరికి దేవుడు ఆ గుంపులోంచి లాక్కొచ్చి బయట నిలబెట్టాడు. మనకుంటే జాడ్జి అంటే చెప్పనా, నాకు చాలా టాలెంట్ ఉంది బ్రదర్, ఎవరు ఎంకరేజ్ చేయలేరు, అంత సీన్ లేదు మనకి. మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను తొక్కేస్తున్నారని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నువ్వు దేవునికి నచ్చి ఎలిగే నక్షత్రంగా ఉంటే నేను అలా లేపొచ్చి చూపిస్తాడు చక్కగా సంఘానికి, నీ వెలుగునిస్తాడు. దీపస్తంభంలో నువ్వు అవసరం, ఎవరి మీద నెపం మోపకండి. ఎవరో మన కనబడనీకుండా చేస్తున్నారు అనకండి. దావీదిని కనబడకుండా దాయగలిగారా, ఉంచగలిగారా, దేవుడి వరకు ఆ తృష్ణ ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోయారు. సొంత అన్నలే ఆయనకి ఎదురు విరోధంగా అయిపోయినప్పుడు, తండ్రే సరి అయిన సౌఖ్యం కలిగిన జీవితం ఆయనకి ఇవ్వలేనప్పుడు, దేవుని కొరకు ఆయన పెరుగుతున్నప్పుడు ఎక్కడ ఆపగలిగారా నక్షత్రాన్ని? మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని అడ్డగించలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి నచ్చితే ఈ లోకమే నీకు విరోధమై నిలబడిపోయినా దేవునికి నువ్వు కావాలనుకుని ఆయన కుడి చేతులు నీకు వస్తే ఆయన సంఘాల మధ్య నేను పట్టుకుని తిరుగుతాడట. అనేక మందికి వెలుగుగా నిన్ను చూపిస్తూ తిప్పుతాడట. మనం వెళ్ళాల్సింది ఎవరికి తెలుసా, ఆయన బలమైన ఆస్తముల కిందకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎక్కడికో ఎక్కే ప్రయత్నం చేయకూడదు. ఆయన బలమైన ఆస్తముల కింద అణిగిమణుగుండే ప్రయత్నమే మనం చేయాలి తప్ప ఆయన తగిన సమయమందు ఎలా వెలిగించాలని ఖచ్చితంగా వెలిగిస్తాడు. నేనంటాను, ఒకవేళ మనకన్నా చిన్నవారు అయ్యి ఉండొచ్చు, ఏమి సండే స్కూల్లో ఉండేవారు అయ్యి ఉండొచ్చు, వాడు మనకన్నా బాగా మాట్లాడొచ్చు, మనకన్నా దేవుని కొరకు నిష్ఠగా బ్రతకొచ్చు, మనకన్నా ఆత్మ తీవ్రతతో సంఘాన్ని నడిపించే గుణ లక్షణాలు వాడికి ఉండొచ్చు. అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటి చెప్పనా, జాగ్రత్తగా చేయర తమ్ముడని వాడిని ఎంకరేజ్ చేయాలి. మనం బాగా చేయర నా కొడుకు అంతటా అలాంటి వాడు అని నన్ను ఎంకరేజ్ చేయాలి. కానీ వాడిని ఏం చేస్తాం, వాడిని ఏం చేస్తాం, నిజంగా చెప్పండి, మాట్లాడు, నూతన సంవత్సరంలో అడిగడుతున్న అబద్ధాలు ఆడకండి. ఏం చేస్తున్నాం మనమైతే, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఎక్కడ కనబడినీకండా చేస్తాం. నేను మరలా చెప్తున్నాను, కయ్యేని లాంటి స్వభావం ఉండి తమ్ముళ్ళు లాంటి వారిని కనబడకుండా చేయడానికి మడ్రలు ప్లాన్ చేశారు ఆ తరపు కయ్యేని వారు. నేను అంటాను, ఈరోజు ఆత్మీయంగా మనం ఎవరినైనా చంపేస్తే నేను చెప్తున్నాను, మన పట్టజాలనంత ఉగ్రత మన మీద పడిపోతుంది చెప్తున్నాను.